గుజరాత్ రాష్ట్రంలో సామాన్య మానవుడిగా ఉన్న ఆదర్ని కోటీశ్వరుని చేసిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. అదానీ డీల్ వ్యవహారంలో ఆయన బినామీగా ఉన్న జగన్ రెడ్డి తప్పించుకోవటం అసాధ్యమన్నారు. కేవలం సౌర విద్యుత్ ప్రాజెక్టు దక్కించుకునేందుకు 1,750 కోట్ల రూపాయలు లంచాలుగా తీసుకున్న జగన్ మిగిలిన ప్రాజెక్టులకు ఎంత తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి రూరల్ కడియంపులంకలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా తడాల కొండరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 29వ తేదీన వైజాగ్ వస్తున్న నరేంద్ర మోదీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రకటన చేయాలని టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఏ రోజుకు పూర్తవుతుందో చెప్పాలన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని, అమరావతిని అభివృద్ధి చేస్తానని వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రకటన చేసిన ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, ఇప్పటికైనా మాయ మాటలు ఆపాలన్నారు టీకే విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చిన్నప్పటి నుంచి ఉన్నాను, అలాగే నాతో పాటు మార్టిన్ లూథర్ గారు అనేక పదవులు అడిగించారు, ఆయన సెంట్రల్లో కూడా చేసి వచ్చారు. అలాంటిది ఆయన ఎప్పటి నుంచి కోఆర్డినేటర్ చేయించి జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కోడి నుంచి కూడా అడిగి డాక్టర్ గారు మార్టిన్ గారు కూడా వచ్చి గవర్నమెంట్ కార్యకర్త కూడా నేను వద్దు ఈసీసీ సమిత్ కార్యదర్శిని కూడా చేశాను, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అని అనేక పదం చేసిన వద్దులే జిల్లాగా ఉండిపోతానంటే వదిలేశారు. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు కూడా నాకు యూత్ కాంగ్రెస్ నుంచి ఇన్ని పరిచయమే. ఈశ్వరరెడ్డి గారు భాస్కర్ గారి ఇంట్లో మాతో కార్యక్రమాలు జరిగింది, ఆయన వచ్చి మనకు ఇప్పుడు వచ్చింది కదా నేను ఉన్నాను కదా రావాలి మీరు అలాగంటే కుదరదని విశ్వేశ్వరరెడ్డి గారు కోతబలం తోటి, అలాగే మార్టిన్ లూథర్ గారు కోతబలం తోటి, ఇప్పుడు సమితి కోఆర్డినేటర్ బాధ్యత శర్మిలారెడ్డి గారు ఆశీర్వాదం తోటి తీసుకోవడం జరిగింది.